ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. అధికార పార్టీలో వన్ మ్యాన్ షో నడుస్తోందా? వచ్చే ఎన్నికల్లో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా సీఎం జగన్ ఒక్కరే కనిపిస్తున్నారా? ప్రతి ఇంట్లో తమ పథకాలు ఉన్నాయని జగన్ బలంగా నమ్ముతున్నారా? ప్రచారానికి వెళ్లకపోయినా ప్రజలే తనను గెలిపిస్తారనే ధీమా జగన్ లో ఉందా? అసలు విజయంపై వైసీపీ అధినేత కాన్ఫిడెన్స్ కి కారణమేంటి? ఏపీలోని విపక్ష పార్టీలు గత రెండేళ్లుగా ముందస్తు ఎన్నికల ఆశతో వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ వచ్చాయి. నేడో రేపో ఎన్నికలు తరుముకు వస్తున్నాయన్నంతగా జోరుగా కార్యక్రమాలు చేపడుతూ వచ్చాయి. ఇక అధికార పార్టీలో జగన్ తీరు చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కేవలం ప్రభుత్వ పథకాలకు బటన్ నొక్కే కార్యక్రమాలలోనే సీఎం పాల్గొంటున్నారు. వ్యూహాత్మకంగా జిల్లాలను ఎంచుకుంటూ శ్రీకాకుళం నుంచి కడప దాకా ప్రతి చోట నెలకు 1-2 సార్లు సీఎం జగన్ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలా ఆయన తమ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే విపక్షాలు నిరంతరం జనాల్లో ఉన్న వేళ జగన్ పెట్టే 1-2 సభలు సరిపోతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇకనైనా వైసీపీ స్పీడ్ను పెంచుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇక విపక్షాలు పొత్తుల లెక్కల్లో ఉంటే వైసీపీ మాత్రం మరోసారి సింగిల్ గా రావడానికి సిద్ధపడుతోంది. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షతో సీఎం సింగిల్ స్టార్ క్యాంపెయినర్ గా కనిపిస్తున్నారు. గత 2019 ఎన్నికల్లో సీఎం జగన్ భారీ విజయంతో అధికారంలోకి వచ్చారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉండడంతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లగలిగారు. పాదయాత్రకు తోడు జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా యాత్రలో చేపట్టి మంచి ఆదరణ పొందారు. అయితే ఈసారి అలా ఉంటుందా అన్నదే సందేహమే. అధికార పార్టీ అన్నాక ప్రజా వ్యతిరేకత అన్నది ఏ పార్టీకైనా తప్పనిసరి. ప్రజల ఆశలు అంచనాలు అందుకోవటం అంత తేలికైన పని కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అంతో ఇంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 కీలక నాయకులు వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని వివిధ కార్యక్రమాల పేర్లతో చుట్టేస్తున్నారు. ముఖ్యంగా 4 నేతలు 4 మూలల నుంచి జగన్ మీద, ఆయన ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాలను కట్టడి చేయాలంటే ఈ రోజు నుంచే జగన్ జనంలో ఉండాలన్న మాట అయితే వైసీపీలో కూడా వినిపిస్తోంది. అయితే సీఎం జగన్ ఆలోచనలో మాత్రం తాను మాట్లాడన అవసరం లేదు, తమ తరపున ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి మాట్లాడతాయన్న భావన కనిపిస్తోంది. క్యాబినెట్లో 25 మంది మంత్రులు ఉన్నా విపక్షాలను ఎదుర్కోవటంలో విఫలమవుతున్నారు. 2 మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రుల్లో 1-2 మినహా మరెవ్వరూ కనిపించడం లేదు. దీంతో అధికార పార్టీలో ఈ డోస్ ఏమాత్రం సరిపోదు అని అంటున్నారు. వైసీపీ అయితే 2019 ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ఈ 4 ఏళ్లలో చెప్పనివి కూడా చేశామని అంటోంది. దాంతో కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఈసారి లేదని అధికార పార్టీ భావిస్తోందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. కొత్త హామీలు లేక, స్టార్ క్యాంపెయినర్లు లేక వచ్చే ఎన్నికల మహాయుద్ధాన్ని జగన్ సింగిల్ గా ఎలా గెలుస్తారు అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం విపక్షాల మాటలను ప్రజలు నమ్మరని, ప్రతి ఇంట ఉన్న తమ పథకాలు తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని ధీమాగా ఉంది. ఇలా ఏపీలో అధికార విపక్షాలు ఎవరి మెకానిజం వారు సిద్ధం చేసుకుంటున్నారు.